ఒకరికి రాగిజావు కాసానండి ఓట్స్ వేసి, ఇంకోటి ఓట్స్ తోటే ఇంకో జావ చూపిస్తాను చూడండి. ఇందులో మజ్జిగ పోస్తా, ఊరగాయ దంబేస్తా, కొంచెం ఉప్పు వేస్తా. ఇది ఒకరు తాగుతాను. సరే బాగుంటుంది. ఈ నిమ్మకాయ బద్దని నలిపేస్తాను లేండి. తర్వాత ముక్కలు ముక్కలు చేసేసుకుంటే ఆ ముక్క నమ్ములుకుంటూ ఈ జావ తాగితే ఉంటుంది, మధ్యాహ్నం దాకా ఆగలేదు. చూడండి, ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసాను. ఇందులో హాఫ్ కప్పు ఓట్స్ వేస్తాను. అంటే ఇది ఒకరికి వస్తుంది, ఇద్దరికి కావాలంటే ఇంక రెండు స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి. నేను చెప్పేది ఒక్కరి వరకే చెప్తున్నా. ఈ ఓట్స్ రోజుకు ఒక కప్పు తింటే 8 గ్రాముల పీచు పదార్థం దొరుకుతుందంట బాడీకి. చూడండి, ఇవి కొన్ని క్రిస్మస్, ఒక్కటి ఖర్జూరం, ఇవి రెండు ఇందులో వేస్తున్నా. మీకు ఇంట్లో రెడీగా లేకపోతే ఒట్టికి క్రిస్మస్ ఒక్కటే వేసుకోవచ్చు. ఇది మార్నింగ్ టిఫిన్ లాగా తింటానండి. ఇది తింటే మనం మధ్యాహ్నం దాకా ఆకలి కూడా ఉండదండి. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి దించేద్దామండి. ఇదిగోండి, ఇదేమో ఊరగాయ దబ్బేసి మజ్జిగేసి ఉప్పు వేసిన రాగి జావ. ఇదేమో ఓట్స్ ఈ క్రిస్మస్ ఇదేసింది. ఇందులో కొంచెం పాలు వేసుకుంటా. కొంచెం పాలు పోసుకుంటే అలా వస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఇవ్వాలనుకోండి, వాళ్ళకి తేనె వేసి ఇవ్వచ్చు. లేదనుకోండి బెల్లం అయినా వేసి ఇవ్వచ్చు. మనం నాకు ఇప్పుడు షుగర్ ఉందని నేను ఏం వేసుకోను, ఏం వేసుకోకుండా పాలు వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకుంటా. ఇదిగోండి, చిటికెడు ఉప్పు వేసుకొని నేను ఇది తాగుతానన్నమాట. మరి ఏమి లేకుండా ఉంటే సపసప్పగా ఉంటుందని ఇప్పుడు ఈ క్రిస్మస్ నవ్వులుకుంటూ ఈ ఓట్స్ నవ్వులతా ఈ జావ తాగామనుకోండి మధ్యాహ్నం దాకా ఆకలే ఉండదు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అంటే వీటిల్లో షుగర్ ఉంటుంది కదా అంటారేమో, ఇదేమంత పెద్ద షుగర్ కాదులేండి. ఈ మాత్రం తినొచ్చు. ఒక ఖర్జూరము కొన్ని క్రిస్మస్ల వరకు తినొచ్చు. మనమేం గుప్పిళ్ళు గుప్పిళ్ళు తింటాం లేదు కదా. ఒక స్పూను ఓకే. ఇది మజ్జిగ ఓట్స్ రాగిపిండితో జావ. ఉప్పు, ఇది ఉప్పు ఓట్స్ క్రిస్మస్ ఖర్జూరము పాలు ఇవన్నీ వేసిన జావ. ఇది చాలా బాగుంటాయి. మార్నింగ్ మార్నింగ్ ఇలా లైట్గా తీసుకున్నారనుకోండి ఇడ్లీలు దోశలు లేకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ.